ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా అశ్వమేధ మహాయజ్ఞం. యాగంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష సమావేశం. తిరుమల తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు. సింహాద్రి అప్పన్న ఆలయంలో నృసింహ దీక్షా విరమణ కార్యక్రమం. ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీవారి లీలా విశేషాలకు ప్రత్యక్ష సాక్షిభూతం. చిత్తూరు జిల్లాలోని దేవరకొండ శ్రీ వెంకటేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై, అలాగే భగవద్ రామానుజ ఆచార్యులను విశ్వక్సేలులను వేర్వేరు పల్లకీలపై కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం టీటీడీ జయ్యంగర్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. பண்டை குளத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டன்மீன். గుంటూరు జిల్లా మంగళగిరిలో అశ్వమేధ మహాయజ్ఞం వైభవంగా జరుగుతోంది. అఖిల విశ్వ గాయత్రి పరివార సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులుగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో చివరి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విశ్వ కళ్యాణార్థం ఇలాంటి యాగాలు నిర్వహించడం శుభకరమని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక యాగ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఋత్వికుల సూచనల మేరకు భక్తులు అశ్వమేధ మహాయజ్ఞంలో పాల్గొని తరించారు. గాయత్రి అశ్వమేధ నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈ గాయత్రి అశ్వమేధ యాగం ఈ రాష్ట్రానికి అవసరం, అమరావతికి అవసరం. మీ అందరూ ఇక్కడ చేసే దానివల్ల ఒక శక్తి వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఆ శక్తి, ఆ ఎనర్జీ ఈ కొత్త రాష్ట్రానికి చాలా అవసరమని కూడా నేను తెలియజేస్తున్నాను. మేధానంగా మేధస్సు జ్ఞానం ఈ రెండు కలిపి అశ్వమేధనంగా జ్ఞానంతో కూడిన శక్తికి తారణం. తిరుపతిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి తదితర భక్తుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘా ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, డిసెంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం విజయవంతమైందన్నారు. ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు పరిచేందుకు తిరుమలతో పాటు తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిలో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలు, రైళ్లు, బస్సుల ద్వారా భక్తులు తిరుపతికి చేరుకునే సమయాలను పరిగణలోకి తీసుకుని కౌంటర్ల పనివేళల్ని నిర్ణయించాలన్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను రూపొందించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ నుంచి భక్తులను దర్శనానికి వదిలే సమయంలో క్యూల నిర్వహణపై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల సుందరీకరణలో భాగంగా ప్రముఖ కోడళ్లు అవసరమైన ప్రాంతాల్లో రాజమండ్రి సమీపంలోని కలియం నర్సరీ నుంచి అలంకరణ మొక్కలను తెప్పించుకోవాలని సూచించారు. భక్తులు తిరుమలకు చేరుకోగానే వివిధ ప్రాంతాలను సులువుగా గుర్తించేలా అవసరమైన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. న్యూఢిల్లీతో పాటు ఇతర ముఖ్యమైన సమాచార కేంద్రాలు, తిరుమలలో కళ్యాణ వేదిక, అన్నప్రసాద భవనం,
తిరుపతిలో భక్తుల రద్దీగా ఉండే ప్రాంతాల్లో సత్వరమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ ను ఈ నెల నుంచి మొదటిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతి సుందరీకరణలో భాగంగా రామానుజపల్లి జంక్షన్, అవిరాల చెరువు అభివృద్ధికి సివిల్ పనులను వెంటనే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోరా భాస్కర్, టీటీడీలోని ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రిక కరపత్రాలను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తిరుపతిలోని వేదిక యూనివర్సిటీలో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న రాత్రి గరుడోత్సవం, 23వ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, 24న రథోత్సవం, 27న రాత్రి పుష్పయాగ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడపలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడి 27వ తారీఖు వరకు జరుగుతాయి. దేవుని కడప అంటూనే మనకు స్ఫురించేది గతంలో భక్తులందరూ కూడా రవాణా సౌకర్యం లేనప్పుడు నడుచుకుంటూ వచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. దేవుని కడప దగ్గర ఆగి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఒక రకంగా వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుమలకు అది ఒక ముంగిటిగా పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ రకంగా విశేషమైనటువంటి ఆలయం అది. దానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో మరి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ 2018వ సంవత్సరపు డైరీని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ తరపున ఈరోజు డైరీ ఆవిష్కరించాము. దాదాపు 500 కాపీలు ప్రింట్ చేయడం జరిగింది. వేదిక యూనివర్సిటీ ప్రత్యేకంగా వేదాలని ఆగమాలని పరిరక్షించడానికి ప్రచారం చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో వేదిక యూనివర్సిటీ పనిచేస్తూ ఉన్నది. అట్లాగే ఈ డైరీ ద్వారా ఈ వేదిక యూనివర్సిటీకి ఉనికి మనం చాటి చెప్పడానికి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి వార్షిక త్రైమాసిక మెట్లోత్సవం గోవిందరాజస్వామి సత్రాల వద్ద సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల నేతృత్వంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి విచ్చేసిన 120 భజన మండళ్లు, 2000 మంది కళాకారులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర ప్రచార రథానికి ప్రత్యేక పూజలు జరిపారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు అధికారులు ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం కళాబృందాలు సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ గోవిందరాజస్వామి 3వ సత్రానికి చేరుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్గళి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామునే ఆండాల్ అమ్మవారు పల్లకీపై గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా వేడి నీటితో అభిషేక సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. హస్తానక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆదిత్యుని తిరుచి సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తొలుత స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచుపై తిరువిధులు ఊరేగుతున్న సూర్యనారాయణ స్వామివారిని భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావే పాసుల ప్రవచన కార్యక్రమం భక్తుల సభరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావే పాసురాలను ప్రవచించారు. హస్త అన్నటువంటి పదం తమిళంలో హస్త హా బదులు ఆ పలుకుతారు, స్థా బదులు తా పలుకుతారు. అత్తత్తిన్ పత్రాణాల్ హస్త నక్షత్రానికి పదవ నక్షత్రంలో అవతరించినటువంటి అచ్యుతుణ్ణి ఈనాడు కీర్తిస్తున్నాం. హస్త నక్షత్రానికి అటుపది తీసుకుంటే శ్రవణం, ఇటుపది తీసుకుంటే రోహిణి, ఏదైనా భగవంతుడే అని ఆళ్వారులు హస్త నక్షత్రానికి ముందు పది తీసుకున్నారనుకోండి, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్వేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. హస్త నుంచి ముందు పది అయితే రోహిణి, తర్వాత పది రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్వేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. అలాగే తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావే ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావే ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావే పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. తిత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సహా అర్జున అని అర్జునుడికి ఉపదేశం అర్జును నిమిత్తంగా పెట్టుకుని ఆ భగవంతుడు మీరు కూడా తెలుసుకోండియ్యా, నా యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకొని మీరందరూ కూడా పునర్జన్మ లేకుండా ఉండండి, నా యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకున్న వారు పునర్జన్మను పొందరు. ఎవరిని పొందుతారంటే తిరుపతి సమీపంలోని యోగి మల్లవరంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం మంగళవారం అష్టమిని పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, నివేదనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి ఫలాలతో అలంకరణ చేసి హారతులిచ్చారు. ఫలాలలో కాలభైరవుని దర్శించుకుని భక్తులు గుమ్మడికాయ దీపాలను వెలిగించి నివేదించారు. ఆ తర్వాత శ్రీ కుబేర భైరవ స్వామివారిని శాఖలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ విశేష సేవల్లో తరించి పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొర్లపాటి వారి పాలెం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 20వ వార్షిక లక్ష తులసీ పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసీ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి అష్టోత్తరాలు, సహస్ర నామాల సహితంగా చామంతులు, తులసీ దళాలతో అర్చించారు. అనంతరం గోక్షీర తర్పణాలు చేసి ప్రధాన హోమాలు జరిపిన అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని పరవశులయ్యారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీ వెంకటేశ్వరుని శాంతి కళ్యాణాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయత్వంలో ఊలలాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. నృసింహ దీక్షాదారుల జై లక్ష్మీ నారసింహ స్మరణలతో పులకించింది. ఆలయంలో నృసింహ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు నారసింహుని నియమ నిష్ఠలతో సేవించిన భక్తులు ఇరుముడులు ధరించి సింహాద్రి అప్పన్న ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయమంతా నృసింహ దీక్షాదారులతో కిటకిటలాడింది. అర్చక స్వాములు ఆలయ ఆవరణలోని మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ తిరుపతమ్మ సన్నిధిలో రంగుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పక్షం రోజుల పాటు తిరుపతమ్మ తల్లికి రంగుల ఉత్సవాలను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి పరివార మూర్తులను అర్చకులు విశేషంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని జగ్గయ్యపేటకు ఊరేగింపుగా బయలుదేరారు. భక్తుల ఆధ్యాత్మిక ఆనందోత్సాహం, కోలాటాలు, నృత్యాల నడుమ చల్లని తల్లి ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు 1200 ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. దేవకీదేవి, యశోదమ్మల, గారాలపట్టి చిన్నికృష్ణుడు ఈ పాసురంలో చిన్నికృష్ణుణ్ణి గోదాదేవి ప్రార్థిస్తున్నారు. భగవద్గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామి అవతార రహస్యాన్ని ఆండాళ్ తల్లి పాడుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభీష్ట ప్రదాయకుడుగా నిలవైన పవిత్ర క్షేత్రం. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని దేవరకొండతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఇక్కడ స్వామివారు బీవీ నాంచారితో కలిసి కొంతకాలం విడిది చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రంలో ప్రతి ఏటా విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్న దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై ఎస్వీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దివ్యలీలా విశేషాలు తిరుమల క్షేత్రంతో పాటు తిరుమలకు అనుబంధంగా ఉన్న అనేకానేక ప్రదేశాలలో లెక్కకు మిక్కిలిగా మనకు అనుభవంలోకి వస్తాయి. లోక కళ్యాణార్థం పిలిస్తే పలికే దైవంగా ఆ స్వామివారు 7 కొండలపై వెలిసిన తీరు ఆశాంతం, ఆసక్తికరమే. ఎన్నో గాథలు, మరెన్నో పురాణ ఇతిహాసాలు జన బాహుల్యంలో స్వామి మహిమలను ప్రత్యక్షంగా చూపే సజీవ చారిత్రక చిత్రాలు మనకు అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. అబ్బురపరిచే అటువంటి ఓ అపురూప సన్నివేశానికి నిదర్శనంగా భాసిల్లుతున్న క్షేత్రమే చిత్తూరు జిల్లా దేవరకొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. స్వామివారు ఎంతో చిత్రమైన స్థల పురాణంతో ఈ క్షేత్రంలో పూజలందుకోవడం ఇప్పటికీ భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీలక్ష్మీదేవిపై ఒకనొక సమయంలో అలుక వహించిన శ్రీవారు అదే సమయంలో భూమిపై అందాల భరిమిగా మూర్తిభవించే లక్ష్మీ కళతో స్వామివారిపై ఎనలేని ప్రేమానురాగపూరిత భక్తిభావం కలిగిన బీబీ నాంచారిని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి తన లీలలను ఎన్నింటినో ప్రదర్శించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ నవాబుల అంతఃపురంలో ఉన్న బీబీ నాంచారి అమ్మవారిని బహు చమత్కార పరిస్థితులలో దేవరకొండకు తీసుకువచ్చిన స్వామివారు కొంతకాలం ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి విలక్షణమైన ఇతిహాస గాథతో ముడిపడి ఉన్న దేవరకొండ నిజంగానే ఓ అద్భుతమైన ప్రకృతి కానుకగా గోచరిస్తుంటుంది.
దేవరకొండలో నేటికి చిన్న తీగ కూడా కనిపించకపోవడం వెనుక ఎంతో ఆసక్తికర కథనం దాగి ఉంది. అచ్చంగా రాతిబండలాగే ఉంటుంది. దేవదేవుడు నెలవైన దేవరకొండకు ఒకప్పుడు గుర్రంకొండ నవాబు తన సైన్యంతో దండయాత్రగా తరలివచ్చి స్వామివారిని అడవి తీగలతో బంధించమని ఆదేశించారట. దీంతో ఆగ్రహించిన స్వామివారు దేవరకొండపై ఏ తీగ లేకుండా శపించి ఆ నవాబుకు గర్వభంగం చేసి వెంటనే బీబీనాచారితో కలిసి తిరుమల చేరుకున్నట్లు ప్రతీతి. నేటికి ఆలయం వెనుక భాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్లిన ధ్వన మార్గం మనకు సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తోంది. ఎంత వర్షం కురిసినా ఈ ధ్వనలో ఇప్పటికీ నీరు నిలవకపోవడం స్వామివారి లీలా విశేషంగా ఈ ప్రాంతవాసులు విశ్వసిస్తారు. ఇంతటి విచిత్ర భౌగోళిక స్వరూపాన్ని కలిగిన దేవరకొండపై చిన్న చిన్న ధ్వనులు, నీటి కుంటలు అనేకం మనకు నేటికి జలకళతో స్వాగతం పలకడం ఆ స్వామి మహిమలను తేటతెల్లం చేస్తుంటాయి. ఎత్తైన రాతిబండపై నుంచుని ఎటు చూసినా ఆహ్లాదకరమైన పచ్చటి ప్రకృతి మనల్ని హాయిగా పలకరిస్తుంటుంది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రాన్ని స్థానిక భక్తులు విశేషంగా అభివృద్ధి చేశారు. దేవరకొండకు చేరుకోగానే ఎత్తైన ప్రదేశంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆలయం చేరుకోగానే స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఆ ముందు భాగంలో స్వామివారి ఆలయం ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఆలయ వైభవాన్ని విఘ్నీకృతం చేస్తూ మకుటాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖద్వారం వద్ద శంఖు చక్రాలు ధరించిన శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ రాజగోపురంపై వివిధ దేవతామూర్తుల రూపాలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తాయి. ఇక గర్భాలయంలో స్వామివారి మూలమూర్తి నల్లని రాతి విగ్రహంతో సుమారు 3 అడుగుల ఎత్తు కలిగి అత్యంత సుందర రూపంతో అలరారుతుంటుంది. చిరునందహాసం చేస్తున్నట్లు కొలువైన శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులకు ఏదో తెలియని ఆధ్యాత్మిక ఆనందం వారి హృదయాంతరాలను స్పృశించిన అనుభూతి కలుగుతుంది. స్వామివారిని మళ్లీ మళ్లీ తలుగు తీరా వీక్షిస్తూ ముందుకు కదులుతారు. ప్రాంగణంలో మనకు ఆంజనేయ స్వామివారు, పరమేశ్వరుడి లింగాకారం, నందీశ్వరుడు, శ్రీ మహాగణపతి మూర్తులు దర్శనమిస్తాయి. ఇక పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజా విధానాలు జరిగే దేవరకొండ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అదేవిధంగా తమిళలకు ఎంతో ప్రాధాన్యమున్న పెరటాసి శనివారాల రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. అన్ని విశేష పర్వదినాలు ఎంతో సంబరంగా జరిగే దేవరకొండ శ్రీవెంకటేశ్వరుడి మెండైన ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా నిండుగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీవెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-233-3333 లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కేశవరం గ్రామంలో కొలువైన శ్రీ వీరలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో లింగాష్టకాల పారాయణం సహితంగా అర్చకులు వీరలింగేశ్వరునికి అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి పల్లకి సేవ జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశాలమైన ఆలయ ఆవరణలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా కొలువు తీర్చి పుష్ప శోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవ మూర్తులను పల్లకిపై కొలువు తీర్చి భక్తుల గోవిందనామ స్మరణలు మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. పల్లకీ ఉత్సవం అనంతరం స్వామివారికి ఊంజల సేవ జరిగింది. సహస్ర దీపాలను వెలిగించి స్వామివారికి నిర్వహించిన ఊంజల సేవలో భక్తులు పాల్గొని తరించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయంలో పరమేశ్వరునికి విశేష అర్చనలు చేశారు. ఉదయాత్పూర్వమే అర్చక స్వాములు నమ్మక చమకాలతో పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత విభూతి చందనం కుంకుమతో అలంకరించి నాగపాన వట్టంపై కొలువు తీర్చి విశేష అర్చనలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో తుమ్మ చెరువు తీరాన కొలువైన శ్రీ శక్తి హనుమాన్ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఆకుపూజ అర్చనలు జరిగాయి. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా అంజనీసుతునికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత రామబంటుకు ప్రీతికరమైన తమలపాకులతో అర్చించి హారతులు సమర్పించారు. అలాగే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామికి పరమశివుడికి అభిషేకం చేశారు. అదేవిధంగా కరీంనగర్ గణేష్ నగర్ లోని శ్రీ నిలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి చిత్రపటాన్ని మందిరంలోని ప్రాంగణంలో వెంచేపు చేసి పూలమాలలతో అలంకరించారు. భక్తులు ముఖ్యంగా మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి తిరుపావై పాసురాలను పారాయణం చేశారు. అనంతరం దీపాలను వెలిగించి గోదారంగనాథునికి నివేదించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన టి శశిధర్ బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ భక్తులను అలరించింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి వసతి గృహంలో సోమవారం సాయంత్రం పలు సీడీల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న త్రైమాసిక మెట్లోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీమతి దివ్యా గిరిధర్ స్వరపరిచి గానం చేసిన తీర్థ సంకీర్తనలు, శ్రీమతి సంధ్యా శ్రీనాథ్ స్వరపరిచి గానం చేసిన శివ కుటుంబ సంకీర్తనలు, శ్రీమతి పరిమళ స్వరపరిచి గానం చేసిన సంప్రదాయ సంకీర్తనలు, హరీష్ హెగ్డే స్వరపరచగా శ్రీమతి గీతా సంజీవ్ కులకర్ణి గానం చేసిన ఇందిరేశ గానామృత ఆడియో సీడీలను బెంగళూరు రాఘవేంద్ర మఠం శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ, టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ మునిరత్నం రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.